మంచిర్యాల మనుషులు మంచి మనసు గలవారని అలగినా గొలిగినా మనోడు మనోడే అని కారు గుర్తుకే ఓటు వేసి మంచిర్యాల శాసనసభ్యుడిగా దివాకర్ రావును గెలిపించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత, జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ఉన్నారు. రెవెన్యూ డివిజన్ గా ఉన్న మంచిర్యాలను ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాగా అభివృద్ధి చేశారని అన్నారు. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తానని వందల మంది పొట్టన పెట్టుకుందని అన్నారు. కరెంటు కష్టాల గురించి కాంగ్రెస్ నాయకులకు మాట్లాడే అర్హత లేదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మంచిర్యాలలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని, గోదావరి వరద నీరు కాలనీలో చేరకుండా కరకట్టలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఒక కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు దేశంలోని పెద్ద పెద్ద నేతలు రాష్ట్రానికి దిగుతున్నారని, అయినా మేము వాళ్లకు భయపడమని అన్నారు. మేము రాష్ట్ర ప్రజలను నమ్ముకున్నాం, కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఢిల్లీ నేతల చేతుల్లో పెట్టద్దని, రాష్ట్రం ఆకమవుతుందని, లేదంటే రాబందుల చేతుల్లో పడి చావండని మంత్రి రోడ్ షోలో అన్నారు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అర్ధరాత్రి దొంగలొచ్చి కరెంటు కోసం బాయికాడిపోయి ఆనాడు పేలుగుట్టి బాంబు కొట్టి చచ్చిన రైతులు ఒకరిద్దరు కాదు, ప్రతి రాత్రి జాగారమే ఆనాడు. మనందరం శివరాత్రికి జాగారం చేస్తాం, కానీ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి రాత్రి జాగారమే. చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, చాలా డైరెక్ట్ గా చెప్తున్నాడు, అంటున్నాడు ఈ తెలంగాణలో ఉండే పేద మిక్కి రైతులకు వీళ్ళకి 24 గంటలు కరెంట్ ఎందుకు, వీళ్ళ ముఖాలకు 3 గంటలు చాలు, 10 HP మోటార్ పెడితే 3 ఎకరాలు మారుతుంది. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు వ్యవసాయం మీద సోయినోడు మాట్లాడే మాటలేనా? అందుకే నేను ఒకటే అడుగుతున్నా, కరెంటు కావాలన్నా కాంగ్రెస్ ఆలోచించండి. కరెంటు కష్టాల నుంచి ఇప్పుడే భయం బయటపడ్డం ఎట్లుండే. ఇక్కడ గోదావరి నది ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యాద తెచ్చుకోండి. ఇలా దివాకర్ రావు గారు విజ్ఞప్తి చేస్తున్నాడు కరకట్టలు కావాలంటుండీ, ఎందుకు కావాల్సి వచ్చినాయి కరకట్టలు? ఆనాడు మీరు గోదావరిని ఎండబెడితే ఇవాళ గోదావరి నిండుగా మారేటట్లే కాంగ్రెస్ నాయకులని నడుపుతా ఉన్నా. ఆనాడు ఇదే బ్రిడ్జ్ మీద రామగుండం మంచిర్యాలను కలిపే బ్రిడ్జ్ మీద ఎక్కడన్నా ఒక పైస వేయాలి గోదావరిలో అంటే దేవులాడాల్సి వస్తుండే నీళ్ళాడునే. ఇవాళ సముద్రం లాగా గోదావరి ఉన్న మాట వాస్తవం కాదా? నేను ఒక మాట అడుగుతున్నా, రైతు బంధు ఎవడన్నా ఆలోచన చేసినా కాంగ్రెస్ వాడు? ఆనాడట్లుండే కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు అంచుమన్ బ్యాంక్ కూడా వస్తాడో, ఎప్పుడు దర్వాజాలు ఎత్తుకపోతాడో, ఎప్పుడు కిటికీలు ఎత్తుకపోతాడో తెలియదు. అదే ఇవాళ పరిస్థితి ఉందా? రైతు ఇవాళ గుండె ధైర్యంతో బ్రహ్మాండంగా నాకు రైతు బంధు వస్తుంది, బ్రహ్మాండంగా సంవత్సరానికి 10,000 వస్తుంది అనే ధీమాతో ఉన్న మాట వాస్తవం కాదా? 24 గంటలు కరెంట్ వస్తున్న మాట వాస్తవం కాదా? రైతు ధీమాతో ఇవాళ ఒక రైతు చనిపోతే 5 లక్షల కుటుంబానికి వస్తున్న మాట వాస్తవం కాదా? మంచిర్యాలకి డిగ్రీ కాలేజ్ కావాలంటే ధర్నాలు, జూనియర్ కాలేజ్ కావాలంటే ధర్నాలు. 55 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో డిగ్రీ లేదు, జూనియర్ లేదు, ఏది లేదు. అట్లాంటి మంచిర్యాలకి ఇవాళ మెడికల్ కాలేజ్ తెచ్చింది కేసీఆర్ కాదా? ఒక పెట్టుకుని కాంగ్రెస్ ఒక ఓట్లు అడుగుతున్నాడు. నేను అడుగుతున్నాను కరెంటు సక్క గీయలే, తాగునీరు సక్క గీయలే, సాగునీరు సక్క గీయలే, ఒక కాలేజ్ ఇదేలే, పట్టణం బాగా చేయలే, పల్లె బాగా చేయలే, ఏది బాగా చేయని దరిద్రులు అల్లొచ్చి ఇవాళ నోటుకొచ్చినట్టు వాగుతా ఉన్నారు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దివాకర్ అని అడిగిండు ఐటీ హబ్ కావాలన్నాడు. నేను ఒక్కటే అడుగుతున్న మంచిర్యాలలోని తమ్ముళ్ళని అన్నలని చెల్లెళ్ళని అక్కలని, మీకు ఐటీ హబ్ కావన్నా పేకాట క్లబ్ కావన్నా తెలుసు? పేకాట క్లబ్ కావాలని ఎవరి పడుతున్నాను తీసుకుంటున్నాను. ఐటీ హబ్ పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. స్కీములు కావాలంటే కారు గుర్తుకి, స్కాములు కావాలంటే అసంతాసులు కొట్టేయండి, ఇవాళ కొట్టేయండి, కాదంటే ఆ రాబందులు ఉన్నారు వాళ్ళ చేతిలో పడి సావండి. పిల్ల ఇల్లేమిడప్పుడు రైతు బంధు కావన్నా, రాబందులు కావన్నా, స్కీములు కావన్నా, స్కాములు కావన్నా, ఐటీ అప్పు కావన్నా, పేకాట క్లబ్ కావన్నా, పేకాట కావన్నా ఆలోచించుకోండి. మంచిర్యాల ముంచేద్దామా? ఇవాళ
మన ఇంట్లో ఒక పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఉంటే అమ్మాయికి పెళ్లి చేయాలంటే తల్లి చేస్తాం.